హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామాంజనేయులు. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త ప్రాంతానికి వచ్చాను. ఈ ప్రాంతం అంతా పల్నాడు కారంపూడి నుంచి వినుకొండ పోయే రూట్లో ఇది ఒక చిన్న అడవి. పొలాల పక్కనే ఉన్న చిన్న అడవి. ఈ ఏరియా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడంతా రాళ్ళ రాళ్ళగా, మామూలుగా తెరపల తెరపలుగా, దిన్నెలు దిన్నెలుగా ఉంది. మనం అడవుల్లో వజ్రాలు వెతికేటప్పుడు ఇలాంటి తెరపలనే చూసుకోవాలి. ఇలాంటి రాళ్ళ రాళ్ళగా, దిన్నెలు దిన్నెలుగా ఉన్న ఏరియానే మనం ఎంచుకోవాలి. ఈ ఏరియా చూడండి ఒకసారి. ఇదంతా ఒక చిన్న కాలవ. అంటే అడవిలో నుంచి, అడవుల్లో కొండల్లో నుంచి వర్షం బారినప్పుడు అడవుల్లో నుంచి నీళ్లు పారే ప్రాంతం అన్నమాట ఇది. ఇట్లాంటి అడవుల్లో నీళ్లు పారుతున్న కాలవల్లో రాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇక్కడ అన్ని జాతరాళ్ళు మనకి కనపడుతున్నాయి. ఇక రాయి చూడండి, బాగా ఉడికిపోయిన రాయి అన్నమాట. మనకు వజ్రాలు దొరికే ప్రాంతాలలో ఇది ఇలాంటి రాళ్ళు మనకి తగులుతుంటాయి. మనం గమనించాలి, వజ్రాలు దొరికే ముందు కొన్ని ఆనవాళ్ళు మనకి కనపడుతూ ఉంటాయి. అవి మనం గమనించాలి. చూడండి, ఇది ఒక పొయ్యిలో కనుక వేసి కాలిన తర్వాత రాయి తీస్తే ఎలా ఉంటుందో అలాగ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ప్రాంతం అంత వేడి వాతావరణం. ఇక్కడ అన్నీ నమూనా రాళ్ళు, బాగా వేడికి కాలిపోయిన రాళ్ళు, తేనెకొర్జం రాళ్ళు, నమూనా రాళ్ళు అన్నీ మనకి ఏరియాలో, అంటే అన్ని జాతరాళ్ళు మనకి కనబడుతున్నాయి. ఇట్లాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెతకాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ కాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఆల్ అండ్ ప్రెస్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇవన్నీ కూడా వజ్రాలకి సంబంధించిన రాళ్ళే అన్నమాట. వజ్రాలు దొరికే ప్రాంతంలో ఇది ఇలాంటి రాళ్ళు దొరుకుతుంటాయి. చూడండి, మంచి వైట్ మొక్క. ఇది కాలవలో కొట్టుకొచ్చింది, అడవిలో నుంచి కొట్టుకొచ్చి ఇక్కడ దొరికింది మనకి. ఇలాగే వజ్రాలు కొండల్లో, అడవుల్లో తయారైనటువంటి వజ్రాలు కూడా ఇలా అడవుల్లో కొట్టుకొచ్చి దొరుకుతాయి. చూడండి, ఇది వాతావరణం కూల్గా మబ్బు పట్టి ఉండటం వల్ల మనకి ఇంకా క్లారిటీగా కనిపించట్లేదు. వజ్రాలకు వెళ్ళినప్పుడు ఎండ గాయాలి. ఎండ వచ్చినప్పుడు మనకి ప్రతి రాయి క్లారిటీగా ఇలాంటి రాళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఎండగా ఉన్నప్పుడే వజ్రాలకు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి రాయి కూడా మనకి క్లారిటీగా కనపడుతుంది. ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇలా వాగుల్లో, చిన్న చిన్న కాలవలు ఇలా పారుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెతకాలి. ఇదంతా ఒక అడవి అన్నమాట. అడవిలో ఇట్లాంటి తెరపలు తెరపలుగా ఉన్న ప్లేసులు మనం ఎంచుకోవాలి. ఇది ఇక్కడ ఒక రాయి కనపడింది మనకి. చూడండి, ఒక మొద్దు స్ఫటికం ఇది. ఇలాంటి రాళ్ళు అన్నీ, అన్ని జాతి రాళ్ళు, అన్ని రకాల రాళ్ళు ఇలా అడవిలో నుంచి కొట్టుకొస్తూ ఉంటాయి.
కాలువ జాలుల్లో చిన్న చిన్న కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఇలా కొట్టుకొస్తూ ఉంటాయి. ఇలాంటి ప్లేసులని మనం ఎంచుకోవాలి ఎక్కువగా. కొత్తగా ఛానల్ నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బిల్ కాన్ ఉంటుంది ఫ్రిడ్జ్ చేసుకోండి, ఆల్రెడీ ఫ్రిడ్జ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.